ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి తీసిన వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఉదయాన్నే 5:30కి లేచి నేను వంట అనేది స్టార్ట్ చేసేసాను. వాళ్ళకి 7:30 అయ్యేసరికి బాక్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేయాలి. ఇంకా ఈరోజు పిల్లల కోసం అయితే నేను గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం, కాకపోతే నాకు గుత్తి వంకాయలు అంటే కాస్తంత భయం అన్నమాట. అందుకోసమే ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా తక్కువగా వండుతూ ఉంటాను. ఇంకా ఎందుకు భయం అంటే, గుత్తి వంకాయలు కానీ నార్మల్ వంకాయలు కానీ ఏవైనా సరే పుచ్చులు ఉంటాయేమని భయపడుతూ ఉంటాను. దానికోసం వాటిని కట్ చేయడానికి చాలా భయపడుతూ తక్కువగా తెప్పిస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు ఇలా కర్రీ ప్రిపేర్ చేయాలన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మార్నింగ్ నుంచి కూడా ప్రిపేర్ అయిపోతానన్నమాట. అంటే నైట్ నుంచే ప్రిపేర్ అయిపోతాను, మార్నింగ్ కొంచెం తొందరగా స్టార్ట్ చేసేస్తాను వంకాయలు అవి కట్ చేసుకోవడానికి. ఇంకా ఎప్పుడూ కంటే ఈరోజు ఒక 15 మినిట్స్ ముందే వంట అనేది ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాను. ఇంకా అప్పటికే రైస్ అనేది పెట్టేశాను. ఈ గుత్తి వంకాయలు కట్ చేయడానికి టైం పడుతుంది కదా, ఇంకా చెక్ చేసుకుంటూ కట్ చేయాలి. బాగానే ఉన్నాయి చూడడానికి అయితే, ఎక్కడైనా చిన్న చిన్న పుచ్చులు లాంటివి ఉంటాయేమో అని భయంతో ఇంకా చేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే, ఈరోజు నాకు మామూలుగానే హ్యాండ్ పెయిన్ అనేది ఉంది కదా, చెయ్యి నొప్పి వస్తుంది. ఇంక ఈ మధ్య అయితే ఇలా ఆనియన్స్ ఇవి కట్ చేయడం పెద్దగా చేయట్లేదు, చాలా తక్కువగా చేస్తున్నాను. ఈ మధ్య అలా పెయిన్ వచ్చే ముందే మామిడికాయలు కట్ చేస్తే చెయ్యి చాలా నొప్పి వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఈరోజు మార్నింగ్ లేచేసరికి పెద్దగా నొప్పి అనిపించలేదన్నమాట. అందుకోసమని నేను చేతికి బెల్ట్ కూడా వేసుకోకుండా ఇంకా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసింది. ఇలా రైట్ హ్యాండ్తో కట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండే మనం ఎక్కువగా ప్రెజర్ అనేది పెట్టి యూజ్ చేస్తాం కాబట్టి అది పెయిన్ అనేది ఎక్కువగా వచ్చింది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలా పెయిన్ వచ్చేసింది. ఇంక ఈవినింగ్ టైంలో నేను వ్లాగ్ అనేది వాయిస్ అనేది ఇస్తున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా ఇలాగ గుత్తి వంకాయలను అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే గుత్తి వంకాయ కర్రీ చాలా ఇష్టం. గుత్తి వంకాయలు ఇంట్లో ఉన్నాయంటే డెఫినెట్గా వాటిని నెక్స్ట్ డేనే వండేయాలన్నమాట, అందుకోసమే తొందర పెట్టేస్తున్నారు. అలాగే దొండకాయ కర్రీ ఒకటి, పొటాటో కర్రీ ఒకటి ఇలాంటివి అంటే చాలా ఇష్టపడతారు. ఎక్కువగా ఇంట్లో కూడా అవే తింటాము. అవి కాకపోతే ఇంకా మొత్తం కూడా ఆకుకూరలే తినేస్తామన్నమాట. సో ఇంకా పిల్లలకి నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక రెసిపీలాగా ప్రిపేర్ చేసి ఆకుకూరలు పెట్టేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అన్నారు కాబట్టి నార్మల్గా ఇంతకుముందు గుత్తి వంకాయ చేసేటప్పుడు అయితే మనం వాటిని కట్ చేసి అందులో స్టఫింగ్ అనేది పెట్టి చాలా అంటే చాలా టైం పట్టేసేది. ఆ ప్రాసెస్ అవసరం లేదు. ఇప్పుడైతే చాలా ఈజీగా గుత్తి వంకాయ కర్రీ అనేది చేసేసుకుంటున్నాము. ఒకవేళ ఎవరికైనా సరే ఆ ఈజీ ప్రాసెస్ తెలియకపోతే ఇలా చేసుకోండి, చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియాలని కాదు, నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్తున్నాను. మీరు కూడా ఇలానే చేస్తే ఓకే, లేదంటే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నార్మల్గా మనం ఉల్లిపాయలని పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇలాగ ఉల్లిపాయలని మీడియం సైజులో కట్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నింటినీ కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. మీరు చిన్న మిక్సీ జార్ కానీ పెద్దది కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. మసాలా అనేది మిక్సీ జార్లో వేసి ఉల్లిపాయలతో పాటుగా ముందు కానీ తర్వాత వీటితో పాటుగా కానీ గ్రైండ్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా చిన్న జార్ తీసుకోండి. లేదు అంటే నార్మల్గా ఇలాగ పెద్దదైనా సరే పర్వాలేదు. ఓన్లీ ఉల్లిపాయలు గ్రైండ్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను నేను ఇది. ఇంకా ఇక్కడైతే పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంది, దాన్ని కూడా కడిగేసి ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇవన్నీ కట్ చేసేసుకుని రెడీ చేసుకున్నామంటే కర్రీ ప్రిపేర్ చేయడం ఎంతసేపు చిటికలా అయిపోతుంది. ఇంకా దీని తర్వాత అయితే మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చింతపండు నానబెట్టి చింతపండు గుజ్జునైనా సరే వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే నేను ఎంత అయితే చింతపండు గుజ్జు వేయాలనుకుంటున్నాను దానికి తగ్గట్టుగా కొంచెం చింతపండుని తీసుకుని వేసేసుకున్నాను, అది కూడా మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా అందులో మసాలా ఎలాంటిది కూడా యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ నార్మల్గా ఇంట్లో మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటాయి కదా, ఈ వీటిని మాత్రమే యూజ్ చేసేద్దామని. సో అవి వేసుకుంటే సరిపోతుంది. గుత్తి వంకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే మా పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ కూడా తిన్నారంట, ఇంటికి వచ్చి చెప్పారు. సో మా నిత్య కూడా చెప్పిందనమాట, చాలా బాగుందమ్మా కర్రీ, మా ఫ్రెండ్స్ కూడా వేసుకున్నారు, చాలా బాగుందని చెప్పారు కర్రీ అని చెప్పింది. సో చాలా సింపుల్గా ఉంటుంది. ముందైతే ఇలాగ ఆయిల్ వేసేసుకుని గుత్తి వంకాయలు అన్నింటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి. నార్మల్గా మనం ఉల్లిపాయని పేస్ట్ చేసేస్తాం కదా, పేస్ట్ ఇందులో పెట్టి ఇందులోనే మసాలా అది యాడ్ చేసేసుకుని ఉప్పు కారం అన్నీ యాడ్ చేసి మొత్తం ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసి ఇందులోకి స్టఫింగ్ అనేది పెట్టేసి తర్వాత వీటిని వేయించుకునే వాళ్ళము. అదైతే చాలా టైం పట్టేస్తుంది ప్రాసెస్ అంతా కూడాను.
ఈ మధ్య కాలంలో అయితే నాకు తెలిసి ఒక 80% అయితే ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నారు గుత్తి వంకాయ. టేస్ట్ కూడా అద్దరిపోతుంది నిజంగా. వంకాయలను ఇష్టపడే వాళ్ళు ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి, నిజంగా చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా వంకాయలు అయితే అటు ఇటు కదిపేసరికి కాస్తంత మగ్గిపోయాయి. మరొక వైపుకి తిప్పడానికి మూత తీసేసి మరొక వైపుకి కూడా తిప్పి మూత పెట్టేశాను. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి మొత్తం కూడా సాఫ్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇలాగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. 20-25 మినిట్స్లో మనం గుత్తి వంకాయ చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత అదే ఆయిల్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ చింతపండు పేస్ట్ని వేసేసుకోవాలి. సో నార్మల్గా ఇందులో ఆయిల్ అనేది కాస్తంత ఎక్కువే పడుతుంది. నేను ఫస్ట్ ఆయిల్ అనేది సరిపడిగా వేసేసుకున్నాను కర్రీ మొత్తానికి సరిపడిగా. అందులోనే వంకాయలు అవి కూడా బాగా కుక్ అయిపోతాయని ముందే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఒకవేళ డైట్ ఫాలోవర్స్ అయితే తక్కువ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయలు అవి వేయించుకోవచ్చు. సో ఇంకా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు అసలు పచ్చివాసన అనేది రాకుండా ఉండాలన్నమాట. పచ్చివాసన రాకుండా ఉంటేనే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక్క ముద్ద తిన్నవాళ్ళు 4-5 ముద్దలు వెంటనే తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇలా ఉల్లిపాయ వేసుకున్నప్పుడు ఇందులోనే నేను రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది, మీరు కావాలనుకుంటే ఈ టైంలోనే వేసుకోవచ్చు లేదంటే తర్వాతైనా వేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు పూర్తిగా వేగిపోయి ఇందులో వాటర్ మొత్తం కూడా ఇంగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇది కూడా 1 నిమిషం పాటు వేయించేసుకున్నాను. తర్వాత కారానికి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటూ కారం పచ్చివాసన రాకుండా ఈ స్టఫింగ్ మొత్తం కూడా మంచిగా వేయించేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా బాగా వేగిపోయాయి కాబట్టి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి. వాటర్ ఎక్కువ వేసేసుకుంటే మనం ముందుగానే వంకాయలని వేయించేసుకున్నాం కాబట్టి వంకాయలు వేసినప్పుడు ఇవి మొత్తం కూడా పేస్ట్లాగా అయిపోతాయన్నమాట. అలా కాకుండా వంకాయలు వేసి ఇంకా అటు ఇటు కదపకుండా నెమ్మదిగా ఉడికించే విధంగా ఉండాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ వంకాయలన్నింటినీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా వీటన్నింటినీ 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాలు కూడా అవసరం ఉండదు, ఒకవేళ మీరు వేసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసుకున్నాను. కొత్తిమీర లేకపోయినా కరివేపాకు మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి, అదే ఇంపార్టెంట్ ఈ కర్రీకి. సో తర్వాత వచ్చి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ కర్రీ ఉడికిపోతుంది, రైస్ ఎప్పుడో అయిపోయింది. ఇంకా పిల్లల కోసం పాలు అయితే కలిపేస్తున్నాను. అలాగే ఈరోజు స్నాక్స్ బాక్స్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ అనేది పెట్టేశాను కట్ చేసి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇల్లంతా గుత్తి వంకాయ గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. మా పిల్లలైతే ఈరోజు గుత్తి వంకాయ కర్రీ భలే ఉంటుంది భలే ఉంటుంది అని అప్పటికే చెప్పుకుంటున్నారనమాట. సో అంత ఇష్టం పిల్లలకి, అలాగే టేస్ట్ కూడా వాళ్ళకి నచ్చే విధంగా వండితేనే కదా వాళ్ళకి ఇష్టమవుతుంది. చెత్తలాగా వండి పడేసామంటే వాళ్ళకి అసలు ఎలా నచ్చుతుంది చెప్పండి. సో అందుకోసమే వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెడితేనే మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ తింటారు, వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే. సో ఇంకా ఇక్కడైతే చక్కగా కర్రీ అనేది ఉడికిపోయింది కదా, ఎక్కువ కదపకుండా ఇలా నెమ్మదిగా ఉడికించేస్తాను. ఉడికిన తర్వాత ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టడం కోసం పిల్లలకైతే కర్రీ తీసేసుకుంటున్నాను. అప్పటికి లంచ్ బాక్స్లో రైస్ అది పెట్టేశాను అనమాట, ఇంకా కర్రీ బాక్స్లు పక్కన పెట్టేశాను. ఇప్పుడు కర్రీ బాక్స్లో కర్రీ కూడా వేసేసుకుంటే కాసేపు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది, లోపు పిల్లలు బ్రేక్ఫాస్ట్ అది కూడా అయిపోతుంది. పాలు ఆల్రెడీ కలిపి పెట్టేశాను కాబట్టి పాలు కూడా తాగేస్తారు. ఇంకా ఇలా అయితే పిల్లలకి నచ్చే కర్రీ ప్రిపేర్ చేసేసి ఈరోజు లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. పిల్లలు ఎక్కువగా గ్రేవీ అంటే చాలా ఇష్టపడతారు. ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీ అయినా సరే వాటి పీసెస్ కంటే గ్రేవీ అనేది ఎక్కువగా తింటారనమాట. అందుకని చిన్న చిన్న 2 గుత్తి వంకాయలు వేసేసి ఇందులో గ్రేవీ అనేది వేసేసుకున్నాను. నేను ఎప్పుడు ఎలాంటి కర్రీ ప్రిపేర్ చేసినా గ్రేవీ అనేది కాస్తంత ఎక్కువ ఉండేలాగానే ప్రిపేర్ చేస్తానన్నమాట. సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపేసి మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, ఇంట్లో ఫ్రైడే పూజ అనేది ఫినిష్ చేసేసుకున్నాను. రోజు దానికంటే ఈరోజు కాస్తంత లేట్ అయింది, ఎందుకంటే నైట్ మొత్తం కూడా కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉన్నాయన్నమాట, ఫీవర్ వచ్చింది, అలాగే కొంచెం జలుబు చేసింది. అప్పటికి మార్నింగ్ నుంచి కూడా తలనొప్పి వచ్చేసింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అనేది తప్పదు కాబట్టి ఎలా అయితే హడావుడి హడావుడిగా వాళ్ళకి ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత 15-20 మినిట్స్ అయితే కూర్చుండిపోయాను. అందుకోసమే కాస్తంత ఈరోజు పూజ కూడా లేట్ అయింది. ఇంకా కాసేపు కూర్చుంటే ఎలాగో ఫ్రీ అయిపోతాం కాబట్టి అలసట తీరిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తలస్నానం అది చేసేసి పూజ అనేది చేసుకున్నాను. ఈరోజు అసలు తలస్నానం చేయకపోదాం అనుకున్నాను, కాకపోతే ఫ్రైడే అసలు చేయకుండా పూజ దీపారాధన చేసుకోవడం అనేది అసలు మనసు ఒప్పదన్నమాట, అందుకని చేసేసాను. ఇంకా మార్నింగ్ నుంచి అప్పుడే నైట్ అంతా కూడా ఫీవర్గా ఉంది,
ఇంకా మార్నింగ్ లేచేసరికి కూడా హెడేక్ వస్తుంది, అలాగే ఇంకా ఫీవర్ కూడా వచ్చినట్లుగా ఉంది. కానీ తప్పలేదు, ఇంకా తలస్నానం చేసేసి హెయిర్ డ్రైతో హెయిర్ మొత్తం కూడా డ్రై చేసేసుకున్నాను. తర్వాత పూజ అనేది చేసేసుకున్నాను. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఫుల్గా జలుబు చేసినట్లుంది. అలాగే తలస్నానం కూడా చేశాను కదా, ఇంకా ఆ తలనొప్పి అది తగ్గాలి, అలాగే ముక్కు దిబ్బడ అది తగ్గడం కోసం ఇంకా ఇలా మసాలా టీ అయితే పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ టీ అనేది ఏమీ పెద్దగా తాగను, చాలా తక్కువ. ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం కాఫీ తాగుతాను అంతే. కాకపోతే ఈరోజు తలనొప్పి అది వస్తుంది, జలుబు చేసినట్లుగా ఉంది అని ఇంక ఈరోజు ఇక్కడ మసాలా టీ అనేది పెట్టేసుకుంటున్నాను. మసాలా టీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కష్టమేమి కాదు. ఆల్రెడీ డికాక్షన్ పెట్టేసుకున్నాను కదా, కొంచెం వాటర్ వేసేసుకుని ఇంకా ఇక్కడైతే కొంచెం ఇలాగా ఇవన్నీ దంచేసుకుంటున్నాను అనమాట. రెండు మిరియాలు, ఒక యాలిక, ఒక లవంగ, చిన్న దాల్చిన చెక్క వేసుకుని అవి కచ్చాపచ్చగా దంచి ఇందులోకి ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకుని దంచుకుంటున్నాను. ఇప్పుడు మనకి వర్షాకాలంలో కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఇది తాగడం వల్ల చాలా మంచిది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఒంట్లో ఉన్న నజ్జుతనాన్ని తీసేస్తుంది బయటికి. అందుకోసమనే వారంలో కనీసం ఒక్కసారైనా సరే ఇలాంటి మసాలా చాయ్ తాగడం కూడా మంచిదే. సో నాకు తాగిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. మార్నింగ్ అయితే అసలు వాయిస్ కూడా ఇవ్వలేనే మీ రోజు అనిపించింది నిజంగా. సో ఈ టీ తాగిన తర్వాత బాడీ పెయిన్స్ కూడా తగ్గాయి, అలాగే చాలా ఫ్రీగా ఉంది. అసలు ముక్కు దిబ్బడి అనేది ఏమీ లేదు, చాలా తొందరగా తలనొప్పి కూడా తగ్గిపోయింది. సో చాలా ఫ్రీగా ఉంటుంది, అందుకే అంటారేమో ఇలాంటివి తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయని. సో చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ వేసుకుని మరిగిన తర్వాత ఇందులోకి పాలు యాడ్ చేసేసుకుంటున్నాను. పాలు యాడ్ చేసిన తర్వాత కావలసినంత పంచదార కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు పొంగులు రాణిస్తే సరిపోతుంది. ఆల్రెడీ ముందు డికాక్షన్ అనేది బాగా మరిగిపోయింది కాబట్టి ఇలాగా ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది. ఇందులో అన్నీ కూడా కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాం కాబట్టి కషాయం మొత్తం కూడా ఇందులోకి వెళ్తుంది. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ వర్షాకాలంలో ఈ చిన్న టిప్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి. ఎప్పుడైనా ముక్కు దిబ్బడ, తలనొప్పి, బాడీ పెయిన్స్ లాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి తాగుతూ ఉండండి. అలాగే బయటికి వెళ్ళి తడిచి వచ్చినా సరే ఇలాంటివి తాగడం వల్ల మంచి ఉపశమనం అనేది ఉంటుంది. ఇంకా వేడివేడిగా చాయ్ అనేది తీసేసుకుంటున్నాను. నేను ఈరోజు మసాలా చాయ్ పెట్టుకుని తాగానని మా వారికి తెలిసిందంటే మాత్రం డెఫినెట్గా కావాలని అడుగుతారు. సో చాలా ఇష్టం ఆయనకి, చాలా తక్కువగా పెడుతూ ఉంటాను అన్నమాట. రేర్గా ఎప్పుడు పెట్టుకునే టీలాగే పెట్టి ఇచ్చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా టీ అడిగినప్పుడు ఆయన కూడా ఎక్కువగా గ్రీన్ టీ తాగుతారు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో కాఫీ తాగుతారు అంతే. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా టీ అనేది పెడుతూ ఉంటాను. ప్రతి సండే అయితే డెఫినెట్గా తాగుతారు. ఇంకా టీని ఇలాగా ఒకే గ్లాస్లో డైరెక్ట్ వడపోసి తాగేయకుండా ఇలా వేరొక గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకుని తాగితే చక్కగా ఇలా నురుగులాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడిగా ఆ మసాలా టీ తాగుతూ ఉంటే చల్లచల్లగా బయట క్లైమేట్ చాలా బాగుంది. ఈరోజైతే మార్నింగ్ నుంచి కూడా చినుకులు వర్షం ఏమీ లేవు, కానీ ఫుల్గా మబ్బు అనేది వేసింది. లైట్గా తుబ్బర్లాగా పడుతుంది కానీ ఎక్కువగా వర్షం అనేవి లేదు, చాలా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అంతే. ఇంకా టీ తాగేసిన తర్వాత కాసేపు నా వీడియోస్ అవి కూడా ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ నుంచి తీసినవి మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి మా హస్బెండ్ భోజనానికి వస్తూ పిల్లలకి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ డే కోసం పువ్వులు కూడా తీసుకొచ్చేసారనమాట. నార్మల్గా మనకి కడియంలో ఒక్కొక్కసారి ఈ టైంలో మామూలుగా ఉండవు, సో ఈరోజు ఉన్నాయనుకుంటా తీసుకొచ్చారు. సాటర్డే దేవుడి దగ్గర పూజ కోసం పువ్వులు తీసుకొచ్చారు. నార్మల్గా ఇలా మాకు కవర్స్ అమ్ముతూ ఉంటారనమాట. కవర్ వచ్చి 10 రూపీస్ ఉంటుంది. ఇలా 30 రూపీస్ పెట్టి 3 కవర్స్ తీసుకొచ్చారు. ఈ కవర్లో పువ్వులు అనేవి మనం అక్కడ ఏమి తీసి చూసుకోము. నార్మల్గా అవి ఇలా హాఫ్ ఉంటాయి లేదంటే ఫుల్ ఉంటాయి, ఎలా ఉన్నా సరే మనం ఇంకా వాటిని కొన్ని తీసుకురావాల్సిందే. మనకి పువ్వులు కావాలంటే ఇలా ఒకటి కానీ రెండు కానీ కవర్స్ మనకి ఎన్ని కావాలి దాన్ని తీసుకుని వచ్చేస్తూ ఉంటాము. మార్నింగ్ టైంలో అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇంకా 10:30 దాటిన తర్వాత నుంచి కాస్తంత తగ్గిపోతాయన్నమాట, పెద్దగా ఉండవు. ఈరోజు ఇప్పటికీ టైం 1:30, 2 o'clock అయిపోతుంది, అప్పటికే ఉన్నాయనుకుంటా. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా ఈ మీషో నుంచి పార్సల్ అయితే వచ్చేసింది. ఇవి ఆర్డర్ చేశాను. ఏంటి అంటే మనీ ప్లాంట్ ఆర్డర్ చేశాను. సో ఇంకా పిల్లలు నిన్న నుంచి కూడా అవి ఓపెన్ చేసేస్తానని చాలా కంగారు పెట్టేస్తున్నారు చింటూ. ఇంకా నిన్నైతే కొంచెం ఇంట్లో పని ఉందని కుదరలేదు తీయడానికి, ఓపెన్ చేయడానికి కుదరలేదు. అంటే వాడికి ముందే హడావిడి, నేను ఎప్పుడైతే పెడదామో అప్పుడు తీద్దాంలని ఊరుకుంటూ ఉంటాను. కానీ వాడు ఆగడు అసలు. ఇంకెలాంటివి ఏదైనా పార్సల్ ఓపెన్ చేయాలంటే ఇంకా వాడే ముందుంటాడనమాట. ఈరోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడే స్కూల్కి వెళ్లే ముందే చెప్పి వెళ్ళాడనమాట, సాయంత్రం రాగానే నేను ఓపెన్ చేస్తానని. సో అప్పటి వరకు అలా ఉంచేశాను. ఇంకా ఇదైతే
మల్టీపర్పస్ వాల్ హోల్డర్స్ ఉంటాయి కదా, షెల్ఫ్ వాల్ హోల్డర్స్ అనమాట. ఇవైతే తీసుకున్నాను, ఇవి 4 వచ్చాయి. సో 4 కూడా నార్మల్గా ఫస్ట్ నుంచి డౌట్ అనమాట, అసలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే లైట్ వెయిట్గా ఉంటాయేమో, బాగోవేమో, ఇవి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు చేశాను రా బాబా అనిపిస్తుందేమో, ఎప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనగానే అలాగే అనిపిస్తుంది. కాకపోతే మీషోలో మాత్రం అంతా కూడా మెటీరియల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇవైతే ఇంకా ఎక్కడైనా టైల్స్ అన్నీ వర్క్ పూర్తయిన తర్వాత కింద ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు అన్నట్టుగా ఇవి ఆర్డర్ చేశానన్నమాట. ఇవి ఎలాగో యూజ్ ఉంటాయి, సోప్ బాక్సెస్ అవి పెట్టుకోవడానికి కానీ కిచెన్లోకి కానీ ఎక్కడికైనా యూజ్ ఉంటాయి కదా, అందుకోసమని ఇవైతే తీసుకున్నానమాట. అలాగే ఇంకా వాల్ స్టిక్స్ కూడా హుక్ కూడా వచ్చేసాయి వీటికి. ఇంకా వీటితో పాటు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు కదా, ఎక్కడైనా మేకులు లాంటివి స్క్రూ లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏమైనా ఆర్డర్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా అవే చూసుకుంటున్నాను, వాల్ స్టిక్స్ ఉన్నవే చూసుకుంటున్నాను. ఏవైనా సరే స్క్రూ టైప్ అయితే తీసుకోవట్లేదన్నమాట, స్క్రూ టైప్ అయితే ఎక్కడైనా సరే వాల్ డ్యామేజ్ అయిపోతుంది, టైల్స్ డ్యామేజ్ అయిపోతాయని భయం అన్నమాట. అలాగే ఇలా కింద హ్యాంగిల్స్ కూడా ఇచ్చాడు, టవల్ హ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా ఇచ్చాడు అన్నమాట. అన్నింటికి కాదు, రెండింటికి వచ్చాయి, రెండు అయితే ప్లెయిన్ వచ్చాయి. ఇవి అన్నీ కూడా చూసే తీసుకున్నాను. అలాగే ఇంకా కామెంట్స్లో కూడా చూస్తే బాగున్నాయని మొత్తం ఎక్కువగా అందరూ కూడా బాగున్నాయని పెట్టారనమాట. ఇంకా అవన్నీ ముందు చూసుకుంటాను, చూసుకోకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత బాగోవేమని డౌట్గా ఉంటుంది కదా, వచ్చి వాటిని చూసే వరకు భయమే. సో ఎంత చూసి చేసినా సరే, కాన్ఫిడెంట్గా చేసినా సరే ఇంకా భయమే. అవి ఓపెన్ చేసే వరకు కూడా ఎంత తక్కువ డబ్బులు పెట్టి చేసినా సరే ఇంకా అవి యూజ్ చేయకపోతే వేస్ట్ అయిపోతాయి కదా అనిపిస్తుంది. ఎలా అయితే ఆర్డర్ చేసినవన్నీ కూడా బెటర్గానే వస్తున్నాయి, ఏవి ఆర్డర్ చేస్తే అవి కూడా అన్నీ బెటర్గానే వచ్చాయి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.